విశాఖ జ్ఞానంద ఆశ్రమంలో లైంగిక వేధింపులు అత్యాచారాలు ఈనాటివి కాదని స్థానిక కార్పొరేటర్ శ్రీ విద్య ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించి తమ వద్ద కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆమె పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలంటున్న శ్రీ విద్యతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఆశ్రమంలో జరుగుతున్న అకృత్యాల మీద మనతో మాట్లాడేందుకు స్థానిక కార్పొరేటర్ శ్రీ విజయ్ ఉన్నారు. అంతా మాట్లాడు చెప్పండి. ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల మీద మీకు ఎప్పటి నుంచి సమాచారం ఉంది, ఎటువంటి సమాచారం ఉంది? నేను కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి కూడా రిపీటెడ్ గా నాకు ఈ కేసెస్ ఈయన ఈ ఆశ్రమం గురించి కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. అండ్ 4 మంత్స్ బ్యాక్ పిల్లలు ఇక్కడ నుంచి అప్స్కాండ్ అవ్వడం జరిగింది. ఆ పిల్లల్ని మేము క్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ వాస్తవం ఏంటో కూడా మాకు చెప్పడం జరిగింది. సో ఇది ఈ రోజు అయితే అది వాస్తవానికి టీవీలో హైలైట్ అయింది, కానీ ఇవి రిపీటెడ్ గా జరుగుతున్న ప్రాసెసే. దాని గురించి ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు, కానీ ఆల్రెడీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవి సప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ బాలికల మీద, ఆశ్రమంలో బాలికల మీద అత్యాచారాలు లేదా లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంది? నాకు తెలిసి లాస్ట్ టైం ఎవరైతే పిల్లలు అయితే అప్స్కాండ్ అయ్యారో వాళ్ళని ఎందుకమ్మా మీరు వెళ్తున్నారు ఇలా, ఎందుకు అబ్బాయి వాళ్ళు వెళ్ళడం మీరు సెకండ్ టైం ఎందుకు ఫ్రీక్వెంట్ గా మీరు ఇలా పారిపోతున్నారు, మిమ్మల్ని వెతకడానికి మాకు ఇబ్బంది అవుతుంది, కొండ మీదకి పారిపోతున్నారు, అక్కడ వైల్డ్ అనిమల్స్ కూడా ఉంటాయి, మీకు అది ఈజీ కాదమ్మా, మీరు వైల్డ్ అనిమల్స్ మీకు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయాలి అని చెప్పి చెప్పగా అప్పుడు మీకు ఏంటి అంత ఇబ్బంది అని అడుగుతున్నప్పుడు ఆ పిల్లలు చెప్పడం జరిగింది. 4 o'clock లేపుతారు మమ్మల్ని, ఆవు ప్యాడ్ ఎత్తిస్తారు, ఆవులు క్లీన్ చేస్తారు, గోశాల క్లీన్ చేయించుతారు, ఇవన్నీ చేయించుతూ ఉంటారు. ప్లస్ కంప్యూటర్ క్లాసెస్ అని మమ్మల్ని మా అక్కల్ని తీసుకెళ్తారు, మా ముందే ఆ స్వామి ఎక్కడ చెయ్యి వేయకూడదు అవన్నీ వేస్తున్నారు, అవి చూడడం మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి మేము చూసి ఒక అక్క అయితే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకో అక్క మా దగ్గరే ఉంది, ఆ అమ్మాయి పడే టార్చర్ మేము చూడలేకపోతున్నామని చెప్పి ఆ పిల్లలు చెప్తే మాకు తెలిసిందనమాట. ఆ తర్వాత మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. జరిగినప్పుడు తెలిసింది ఆయన ఒక మాస్టర్ అని చెప్పి ఇక ట్యూషన్స్ చెప్పారు. గతంలో కూడా ఒక మైనర్ బాలిక మీద ఇలా అత్యాచారం చేయడం వల్ల ఆయనకి ఇక్కడ స్థానికులు గుండు చేయించి ఆయనను ఊరేగించి కొట్టి తరిమేశారు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ రావడం జరిగింది, ఒక సాధు రూపంలో వచ్చారు. ఆ వచ్చి ఈ ఆశ్రమంలో ఎవరైతే నడిపిస్తున్నారో ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది, ఆ ప్లేస్లో ఈయన రావడం జరిగింది అని చెప్పి మాకు తెలిసిందనమాట. అంటే ఈ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల మీద ఒక అబ్బాయి కాల్ రికార్డు ఉంది అంటున్నారు, ఆ కాల్ రికార్డులో ఏముంది మీరు విన్నారా, ఏ రకమైన సారాంశం ఉంది అందులో? ఆ కాల్ రికార్డులో కూడా అబ్బాయి చెప్పడం అంటే కంప్యూటర్ ల్యాబ్లో ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అది కూడా ఒక మహిళా పోలీస్ దగ్గర ఉంది, అది మాకు అమ్మాయి డెలివరీకి వెళ్ళింది, వచ్చిన తర్వాత అది కూడా మీకు సబ్మిట్ చేస్తాం. మీరు కార్పొరేటర్గా ఉన్నారు కదా, ఇవన్నీ వ్యవహారాలన్నీ మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు చర్యలు తీసుకోవడానికి లేదంటే పోలీసులకు కానీ ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? మేము చేస్తేనే కదండి మహిళా పోలీసులకి ఇవన్నీ తెలుస్తున్నాయి. మేము ఆల్రెడీ దీని మీద ఇష్యూస్ మాది, దీని గురించి ఇష్యూ రేజ్ చేసాము, పేపర్లో వేసాము, మీడియాకి పేపర్లో వేయడం వరకు జరుగుతుంది. అండ్ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇంకా వాళ్ళ మాకు చేయడం ఇంకా ఇది ఏది మాకు ఆప్షన్ దొరక వాళ్ళ పేరెంట్స్కే మేము చెప్పడం జరిగింది. ఆ పేరెంట్స్ వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళండి మీరు వచ్చి అని చెప్పడం జరిగింది. సో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ ఆశ్రమంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఈ సమాచారం అంతా తెలిసిన తర్వాత? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఆశ్రమం పిల్లల్ని అప్పచెప్తున్నప్పుడు ఒక సాధువు కానీ ఎవరికైనా అప్పచెప్తున్నప్పుడు దయచేసి ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోండి. ఈ ఆశ్రమానికి దేవస్థానంకో లేకపోతే గవర్నమెంట్కో పిల్లల్ని అప్పచెప్పండి, కానీ ఇలాంటి వాళ్ళకి వీళ్ళ చేతుల్లో పెట్టి చిన్నపిల్లలు ఆడపిల్లల భవిష్యత్తు నాశనం చేయకని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఈ స్వామీజీ ఆశ్రమంలో ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి కూడా జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అనేక కారణాల వల్ల చర్యలు అప్పట్లో తీసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాల మీద విచారణ చేపట్టాలని చెప్పి కూడా కార్పొరేటర్ శ్రీ విజయ్ కోరుతున్నారు. కెమెరామెన్ స్వామిత, విక్రమ్, 9 న్యూస్, విశాఖపట్నం.